ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కలవర పెడుతున్న వేళ మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది తాజాగా ఫ్రాన్స్లో బి పాయింట్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో పాయింట్ టూ అనే వేరియంట్ను ను గుర్తించారు ఈ వేరియంట్ నలభై ఆరు మ్యూటేషన్లతో ఒమిక్రాన్ కంటే అధిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఫ్రాన్స్లోని అంటువ్యాధుల పరిశోధనా కేంద్రం నిపుణులు వెల్లడించారు ఒమిక్రాన్ వేరియంట్ ప్రాబల్యం అధికంగా ఉన్న యూరప్లో తాజాగా మరో కొత్త రకం వేరియంట్ను ఫ్రాన్స్లోని అంటువ్యాధుల పరిశోధన కేంద్రం నిపుణులు గుర్తించారు ఈ వేరియంట్ను ఐహెచ్యు బి పాయింట్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో పాయింట్ టూ రకంగా పేర్కొన్న శాస్త్రవేత్తలు ఇందులో దాదాపు నలభై ఆరు మ్యుటేషన్లు జరిగినట్లు గుర్తించారు ఈ వేరియంట్ కు సంబంధించి ఫ్రాన్స్లోని మార్సిల్లెస్ నగరంలో ఇప్పటికే పన్నెండు కేసులు నిర్ధారణ అయ్యాయి ఆఫ్రికాలోని కెమెరూన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లోనే ఈ వేరియంట్ బయటపడినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు అయితే వ్యాక్సిన్లపై ఈ కొత్త వేరియంట్ ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెప్పడం తొందరపాటి అవుతుందని ఫ్రాన్స్ నిపుణులు పేర్కొన్నారు ఫ్రాన్స్ లో వెలుగుచూసిన ఈ కొత్త రకం వేరియంట్పై అమెరికాకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్ హెల్త్ ఎకనామిస్ట్ ఎరిక్డింగ్ స్పందించారు కొత్త వేరియంట్లో నలభై ఆరు మ్యూటేషన్లు ముప్పై ఏడు డిలీషన్లు జరిగినట్లు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాన్ని ఎరిక్ డింగ్ ట్విట్టర్లో పంచుకున్నారు అయితే భవిష్యత్తులో ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్న ఆయన ఇలాంటివన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు ముఖ్యంగా వేరియంట్ విస్తృతి గతంలో వచ్చిన ఇమ్యూనిటీని తప్పించుకునే సామర్థ్యం ఉంటేనే ఒమిక్రాన్ మాదిరిగా ఆందోళనకర వేరియంట్ గా పరిగణిస్తారు చెప్పారు ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ ఏ విభాగం కిందకు వస్తుందనే విషయాన్ని పరిశీలించారని తద్వారా వైరస్ ప్రాబల్యంపై ఓ అంచనాకు రావచ్చని ఎరిక్ డింగ్ వెల్లడించారు ఫ్రాన్సులో వెలుగుచూసిన ఈ కొత్త రకం వేరియంట్ కేసులు ఇతర దేశాల్లో నమోదైన దాఖలాలు లేవు దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు ఒమిక్రాన్తో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ ఫ్రాన్స్లో బయటపడిన వేరియంట్ మరోసారి ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది మరోవైపు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే నూట ముప్పై దేశాలకు పైగా విస్తరించింది